ఇండియాలో డయాబెటిస్ సంబంధించి ఒక ఆసక్తికరమైన స్టడీ ఒకటి అందుబాటులోకి వచ్చింది. చాలా పెద్ద స్టడీ, చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు. చేసింది ఎవరంటే మన భారతదేశ అత్యున్నత వైద్య సంస్థ ప్రభుత్వానికి సంబంధించి ఐసీఎంఆర్ ఒకటి, అట్లనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ డయాబెటిక్స్ అనే వీళ్ళు చేశారు. చాలా పెద్ద స్టడీ చేశారు. ఎంతమంది చేశారంటే 15 సంవత్సరాల పాటు ఈ స్టడీ చేశారంట. 31 మంది ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఇందులో పార్టిసిపేట్ చేశారు. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీలో దీన్ని పబ్లిష్ చేశారు. దీని శాంపుల్ సైజ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఆల్మోస్ట్ 113,043 ఇండివిజువల్స్ మీద చేశారు ఈ స్టడీ 15 సంవత్సరాల పాటు. 13 స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ దీనికోసం సహకారం తీసుకున్నారు. 2021 లెక్కల ప్రకారం 254 మిలియన్ పీపుల్ జనరల్ ఒబెసిటీ అంట, అట్లానే 351 మిలియన్ అబ్డామినల్ ఒబెసిటీ అంటే పొట్ట ముందుకుంటాం 350 మిలియన్, అట్లానే 213 మిలియన్ల మంది అంటే 213 మిలియన్ల మంది హైపర్ కొలెస్ట్రామియా ఈ సమస్య అంటే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్లుగా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఈ స్టడీ ప్రకారం డయాబెటిస్ ఉన్నవాళ్ళ సంఖ్య 100 మిలియన్ దాటిందని, అట్లనే ప్రీ డయాబెటిక్లో ఉన్నవాళ్ళు ఒక 136 మిలియన్ ఉన్నారని, అంటే 2 కలిపితే సుమారు 236, ప్రీ డయాబెటిక్స్ 136 మిలియన్, ఇదేమో 100 మిలియన్ దాటిందని. నిజానికి అసలు ఫిగర్లు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంకా ఓవర్ 350 మిలియన్ వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉండేవాళ్ళు 315 మిలియన్, అంటే డయాబెటిస్ కంటే కూడా హైపర్ టెన్షన్ హై బీపీ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ స్టడీ ఇంకా ఏం చెప్తుందంటే భారతదేశంలో రూరల్కి కానీ లేకపోతే అర్బన్కి కానీ రెండు ఒకే రకంగా డయాబెటిస్ అనేది ప్రబలుతుందని, అట్లనే ప్రీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా త్వరలోనే 60% మంది పూర్తిస్థాయి డయాబెటిక్ మారిపోతారని, ఉత్తరప్రదేశ్ లోయెస్ట్ ఉన్నారంటే డయాబెటిస్ ప్రివలెన్స్లో, అట్లనే గోవా హయ్యెస్ట్ అంట, మన సదరన్ రాష్ట్రాలు కొన్ని హై ప్రయారిటీలో ఉన్నాయని చెప్పారు. అట్లాగే మోహన్ డయాబెటిస్ మోహన్ గారు ఈయన కూడా ఒక విషయం తెలియజేశారు. ఇప్పుడుండే డయాబెటిస్లో 100కి 20 మందికి గనక ఎండ్ స్టేజ్ కాంప్లికేషన్స్ అంటే మోహన్ గారు మందులు ఇచ్చి కాంప్లికేషన్లు తీసుకొస్తారు కదా, మందులు ఇన్సులిన్ ఇచ్చి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ కనుక వస్తే ఇట్ బికమ్ డిఫికల్ట్ టు మేనేజ్ అని చెబుతున్నారు. అంటే భారతదేశంలో ఇప్పుడు ఉన్న వ్యవస్థల వల్ల కాదు, చేతులు ఎత్తామని. రైట్, ఇది వీళ్ళు చెప్పే సలహాలన్నీ మామూలుగా ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం కార్బోహైడ్రేట్లు తగ్గించమన్నారు, బాగానుంది, ఫ్యాట్ తీసుకోమని మాత్రం పొరపాటున ఒక్కడ కూడా చెప్పడు, కార్బోహైడ్రేట్లు తగ్గించండి అది జనరల్గా చెప్తారు అన్నమాట, వెజిటబుల్స్ పెంచండి, మీట్ పెంచమని చెప్పరు, జీరో గ్లూకోజ్ ఉండే మీట్ పెంచమని చెప్పరు, ఇట్లానే వాకింగ్ చేయండి వాకింగ్ చేయండి వాకింగ్ చేయండి. ఏంటి వాకింగ్ చేస్తే తగ్గేది, వాకింగ్ చేస్తే డయాబెటీస్ పోయేటట్టయితే ప్రపంచంలో డయాబెటీస్ ఉంటుందా? ఈ కొద్దిగా అదుపు చేస్తుంది, ఏదో 400 ఉండేది 350 రావడానికో అంత ఉపయోగపడుతుంది. అరే గ్లూకోజ్ మెటబాలిజం నుంచి సర్వనాశనం చేసుకెళ్తా, పెంట మందులు దేనికి పనికిన మందులు ఇచ్చి, ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ మరోసారి సుస్పష్టంగా చెప్తున్నాను, వీళ్ళు డయాబెటీస్ తగ్గించడానికి మందులు కనిపెట్టలేదు. ఇదంతా పెద్ద మెడికల్ మాఫియా సృష్టించిన మాయాజాలం. వీళ్ళు చేసేది డయాబెటీస్ తాలూకు లక్షణమైన సిమ్టమైన హై బ్లడ్ షుగర్ని తాత్కాలికంగా మాయం చేయటం కోసం, తాత్కాలికంగా మాయం చేయటం అనే మోసం మాత్రమే చేస్తే తప్ప టాబ్లెట్లు దమ్మిడి ఉపయోగం లేదు వీటి వలన. అందుకే మీరు చూడండి, పుట్టినప్పుడు సత్యదాకా వాడాలంటే ఏ మందులు అయ్యాయి, మీ జీవితం ఒక్కళ్ళు తగ్గలేదు. ఇలా చిటికేస్తే తగ్గిపోయే తొక్కలో డయాబెటీస్ తీసుకొచ్చి ఈ మోహన్ డయాబెటీస్ లాంటి మోహన్ గారు లాంటి వాళ్ళంతా డయాబెటీస్ అనే దీన్ని ఒక మాఫియాకని తయారు చేశారు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మాఫియాలు ఉన్నాయి కానీ డయాబెటీస్ మాఫియా మోస్ట్ పవర్ఫుల్, ఎస్పెషలీ మన ఇండియాలో మరీ పవర్ఫుల్ అయిపోయింది. ఎంత పచ్చి మోసం అంటే మొదటి రోజు మందులు మురుగుంట్లో పారేసి జస్ట్ ఒక మెటబాలిజం మార్చే డైట్ చేస్తే చక్కగా సెట్ అయిపోతున్న లైఫ్ స్టైల్ మార్చే దానికి వీళ్ళు ఆ కార్బోహైడ్రేట్లే పెట్టి అన్నీ. చూడండి, మీరు డయాబెటీ డైట్ చేయట్లుంటే అసలు డయాబెటీ డైట్ చేయటానికి ఒకసారి చూడండి ఏం చెప్తారు, అన్నం వద్దు ఇడ్లీ తిను, లేదా ఇడ్లీ వద్దు పూరి తిను, పూరి వద్దు పులకా తిను, ఏ రాయి అయితే ఏంటి పొలరాలు కొట్టుకుంటానికి, ఏం డైట్ చేయట్లే, మెటబాలిజం గురించి మాడతారా, అసలు డయాబెటీస్ మీద అవగాహన ఉంది అసలు? ఎప్పుడైనా సరే ఒక కారు చెడిపోయింది అనుకోండి, మనకు ఆ కారు ఎందుకు చెడిపోయింది తెలియదు, మెకానిక్కి ఆ కారు ఎందుకు చెడిపోయిందో తెలుస్తుంది, వాడు ఆ సౌండ్ని ఓహో ఇక్కడ ఈ కన్వేయర్ బెల్ట్ తగ్గిపోయి ఉంటుందని అతనికి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అతను అక్కడికి వెళ్ళి ఆ బెల్ట్ బిగిస్తాడు దాని లక్షణాలను బట్టి తీసుకెళ్ళి, అంటే మెకానిక్ తెలుస్తుంది మనకు తెలియకపోవచ్చు. అట్లానే ఒక డయాబెటీస్ చేస్తే వైద్యం చేస్తే డాక్టర్కి అసలు డయాబెటీస్ టైప్ 2 అంటే ఏంటో తెలవాలి. డయాబెటీస్కి వీళ్ళు నమ్మే డెఫినేషన్ గారికి వింటే ఈ స్కూల్ పిల్లడు కూడా కింద పడి నవరంధ్రాలతో నవ్వుతాడు, అట్లా ఉంటుంది వీళ్ళ అవగాహన.
ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతనే ఒక పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా ఆడతానికి తగ్గింది కాబట్టి ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి ఇస్తున్నామనే ఒక పచ్చి అబద్ధాన్ని వాళ్ళు ఒక రియాలిటీ షో ఇచ్చినట్టేసి ప్రపంచం మొత్తం ఈ మెడికల్ మాఫియా కనుసన్నల్లో ఈ మందులు అమ్మటం కోసం వీళ్ళు చేసిన ఆ నీచమైన డ్రగ్స్ ఇచ్చి ఎన్ని జీవితాలను ఆ ఇన్సులిన్ హై డోస్ ఆఫ్ ఇన్సులిన్ ఇచ్చి నాశనం చేశారు చేశారు వీళ్ళ దగ్గర నుంచి చూడండి ఒక్క కేసు వీళ్ళ జన్మలో ఒక్క కేసు రివలసారని ప్రతి వాళ్ళు వచ్చి గైడ్ లైన్స్ ఇస్తారు ఐసీఎంఆర్ ఏమైనా గైడ్ లైన్స్ అని అడిగింది అనుకోండి ఏం చెప్పాలి వాళ్ళు నా జన్మలో ఒక్కడ కూడా తగ్గించలేదండి నేను డయాబెటీస్ అంటే అసలు తగ్గిరాడు మొహం కూడా చూడలేదు నేను ఎలా ఇస్తానని గైడ్ లైన్స్ అనాలి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే డాక్టర్లు క్వాలిఫికేషన్ అనేది దేనికోసం మీ క్వాలిఫికేషన్ ఉంది మందులు రాయటానికి అలోపతిలో మీ పుస్తకాల్లో ఎక్కడో చెప్పినా ఎక్కడో గైడ్ లైన్స్లో ఓకే చేసినా మందులు రాయటానికి జబ్బు తగ్గించడానికి ఎవరైనా తగ్గించవచ్చు ఇప్పుడు డయాబెటీస్ ఉంది తగ్గించాలి ఇదే చేసి తగ్గించాలని రాజ్యాంగం ఎక్కడా లేదు చక్కగా మెటబాలజీ మార్చేది ఎవరు మన అమ్మమ్మ చెప్పినా ఓకే మెటబాలజీ మారుస్తే ఫ్యాట్ డైట్ తీసుకొచ్చి ఆ గ్లూకోజ్ ఓవర్ఫ్లో అయ్యే సెల్స్లోంచి గ్లూకోజ్ని ఖాళీ చేస్తే ఆటోమేటిక్గా డయాబెటీస్ ఎగిరిది అన్నట్టు పోద్ది టైప్ 1 డయాబెటీస్ కూడా ఒక్క ఇన్సులిన్ ఇవ్వకుండా డే 1 నుంచి తగ్గించిన కేసులు ఉన్నాయి ఇదే మోహన్బాబు మోహన్ డయాబెటీస్ అని చెబుతారు మోహన్ గారు టైప్ 2 డయాబెటీస్కి ఒక్కరోజు ఇన్సులిన్ ఇవ్వకపోయిందా చచ్చిపోతాను అంటారు నేను ఒక్కరోజు ఇన్సులిన్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి పిల్లల్ని ఉంచి 10 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ తీసుకున్నాళ్ళని ఇన్సులిన్ మొదటి రోజు మురుగుంట్లో పారించి సిపెప్టైడ్లని నార్మల్ తీసుకొచ్చి వాళ్ళు భోజనం చేస్తున్న నార్మల్ కూడా తీసుకొచ్చి వాళ్ళు 100 మంది ఉన్నారు ఈ మధ్య కాలంలోనే ఇంతమంది సక్సెస్ఫుల్గా చేసుకెళ్తాంటే అంత నిర్భీతిగా అసలు ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ఎలా మాట్లాడితే అర్థం కాదు ఇప్పుడు తెలియదా అంటే పక్కాగా తెలుసు సుస్పష్టంగా తెలుసు ఇలా చేస్తే తగ్గి తీరుతుందని మోహన్ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ సుస్పష్టంగా తెలుసు అయితే ఆ తెలుసుకున్న సత్యం వాళ్ళని ఇన్సులిన్ అమ్మనీయదు వాళ్ళ దగ్గరికి నెల నెల జీవితకాలం ఊరిని వచ్చి తిప్పనీయదు కాబట్టి వాళ్ళు తెలుసుకున్న సత్యం పేషెంట్కి మేలు కలిగించేటప్పటికీ కానీ అది వ్యాపార ప్రయోజనాలు విఘాతం కాబట్టి ఇదంతా తెలియనట్టు ఇలాంటిది ఏమీ చూడనట్టు ప్రపంచంలో అలాంటివి ఏమి లేనట్టు ఇది మాత్రం తూపు సైన్స్ అన్నట్టు ఒక కలరింగ్ ఒక బిల్డప్ ఇస్తూ ఉంటారు ఒక అబద్ధాల ప్రపంచంలో ముండుమూడల రాజుగారిని చూసుకొచ్చి దేవతా వస్త్రాలు అదిరిపోయినని చెప్పినట్టుగా ఇలా ఒక భ్రమల్లో భ్రాంతులు బతుకుతా సమాజంలో ఉండే సామాన్య ప్రజలను కూడా పీడిస్తాయి ఇవాళ డయాబెటీస్ అనే మహమ్మారికి ఇన్ని కోట్ల మందిని బలిదీస్తున్నారంటే ఈ ప్రతి పాపం ఈ అబద్ధాల కూరుంది తెలిసి తెలియక పొరపాటు కూడా అనుకోమాకండి ఒక బేకాన్ చదివిన సామాన్యం నేనే చేయగలిగింది అసలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నా సంగతి పక్కనట్టండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చైతన్యం వచ్చింది ఎంతమంది మహానుభావులు జేసన్ పక్క దగ్గర నుంచి ఎరుక పక్క దగ్గర నుంచి చాలామంది అసలు ఒకళ్ళ ఇద్దర ఎంతమంది జమునా దాస్ దగ్గర నుంచి ఎంతోమంది క్లియర్గా బల్లలు ఎరగొట్టి చెబుతున్నారు ఇదిరా కాన్సెప్ట్ అని మన డెగ్డే గారి దగ్గర నుంచి చాలామంది మేల్కొన్నారు డాక్టర్లు ఇంతమంది మందులు మురుగుంట్లో పారేలా చైతన్యం వస్తే ఇంకా చేయటువంటి గుర్తుపెట్టుకుని ఎంత ప్రజల్ని మోసం చేసే నరహంతకుల కింద లెక్క ఇదంతా ఇది తెలిసి తెలియకపోతే ఖచ్చితంగా అనుకోవచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తప్పుడు వైద్యం చేస్తా అలోపతి సైన్స్ ముసుకులో దాక్కుంటున్నారు రియల్లో సైన్స్లో సర్జరీస్ ప్రోటోకాల్స్ ఇంకా అనేక అద్భుతాలు ఉంటే ఆ అద్భుతాలను అడ్డం పెట్టుకుని వీళ్ళు చెలరేగిపోయి వీళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని కబళించి మందుల కంపెనీల ప్రాఫిట్లు వీళ్ళు మెడలు కట్టడం తప్ప ప్రజల ఆరోగ్యాలు ఛిద్రమైపోతున్నాయి ఇప్పుడు చూడండి ఇంతమంది పెరుగుతున్నారంట బీపీలు ఎంతమంది పెరుగుతున్నారంట ఒబేసిటీ పెరుగుతుందంట వాకింగ్ చేస్తే తగ్గిపోద్దండి మోహన్ గారు వాకింగ్ చేస్తే డయాబెటీస్ తగ్గిపోయేది అయిపోతుందా ఏంటి ఇంత పెద్ద ఇల్లు అంటుకుంటా అంటే ఒక చెంబురీళ్ళు పోసి చూసారా చెంబురీళ్ళు పోసేమంటే అయిపోతుందా చెంబురీళ్ళు పోయటం ఏంటండి వాకింగ్ చేయటం ఏంటి ఒక పక్కన ఇడ్లీలు బొడ్లీలు దోశలన్నీ శుభ్రంగా తినచ్చు బయటకు వచ్చాము అంటే కార్బోహైడ్రేట్ వేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచి మీరు చేస్తారు వాకింగ్ చేస్తే సరిపోతుంది ఎట్లాంటి భ్రమంలో పెడుతున్నారండి మీ డైట్ చార్ట్లు చూస్తే వాటిని వేయాలండి నొప్పుల్లో ఫస్ట్ మీరు వెళ్ళి కావాలని చూడండి ప్రజలందరూ డయాబెటీస్ సెంటర్కి వెళ్ళి డైట్ చార్ట్లు చూడండి ఇడ్లీలు ఎన్ని తినాలి దోశలను తినాలి పొళ్ళని తినాలి ఇవన్నీ వరుసని లిస్టులు రాసి ఉంటాయి షుగర్లో స్వీట్లు తెల్లనివే కాదు ఇంకా బోల్డ్ ఉన్నాయి కార్బోహైడ్రేట్లు మెటబాలజీ మార్చాలని ఉండదు మళ్ళీ అటు వచ్చి ఫ్యాట్ మానేయండి అంటారు నాన్ వెజ్ మానేయండి అంటారు నాన్ వెజ్ ఏంటో తెలుసా గూగుల్ కొట్టండి మీరంతా కార్బోహైడ్రేట్స్ తిన్నాం మీట్ అండ్ ఎగ్స్ అని కొట్టండి 0 పోషకూరులు కొట్టండి దేంతో తీసిపోతాయి నాన్ వెజ్ బాగా తీసుకోవాలి చెప్పరే ఫ్యాట్ బాగా తీసుకోవాలి చెప్పరే ఫ్యాటే తీసుకోండి ఓ 3 నెలలు పోగ్రాం చేస్తే పోతుంది చెప్పరే తెలుసుకోడు ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు ఏం చెప్పారు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు 3 చెప్పారు దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఆర్టికల్లో 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 130,000 మంది చేసి మొత్తం ఇండియావైడ్ రిపోర్ట్లు ఇచ్చారు సొల్యూషన్ ఉందా దాంట్లో ఏమీ లేదు మళ్ళీ తిరిగి గొర్రెలు బలిచ్చే కషాయడికి వెళ్ళినట్టు ఆ అలోపతికి మందులకు బలి చేయడం తప్పితే ఏమన్నా ఉందా అలోపతి డయాబెటీస్ మందులకు బలి చేయడం తప్పితే ఏం చేయాలి
అందులో డయాబెటిస్ అన్నారు. డయాబెటిస్ ఏ మార్గంలో పోతుంది, అసలు వీటి కారణం ఏంటి, బీపీకి కానీ డయాబెటిస్ కానీ వీటికి కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒక్కడొక్క ముక్క మాట్లాడతాడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి. ప్రముఖులు స్టడీలు ఏం చేసుకోవాలి, తగలేసుకోనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉందా? ఇప్పుడు మీరు చెప్పే మూడింటి తగ్గిని నేను కొన్ని వేల రిపోర్ట్లు ఇస్తా, లేకపోతే ఒక్కొక్క విభాగం నుంచి 1000 పంపండి, 1000 మందిలో ఏ ఒక్కడ తగ్గకపోయినా నేను జైలుకి వెళ్తా, నా సిద్ధాంతం ఉందో వదిలేసుకునే ఛాలెంజ్. మీకు దమ్ము ఉందా? 100% ఫలితాలు నేను చేసి చూపిస్తా. మీరు చెప్పే ఒబెసిటీ కానీ, బీపీ కానీ, లేదా డయాబెటీస్ టైప్ 1 ఆర్ టైప్ 2 ఆర్ గ్యాంగ్రెన్, వాటెవర్ కేస్, ఇన్సులిన్ ఎంత హాని చేస్తుంది అనేది ఒక్క ముక్క చెబుతున్నారు వీళ్ళలో. నేను ఎదురు చూస్తా, చదువుకున్నాం పెద్ద ఇదేంటో పెద్ద అండి, జబ్బులు పెంచట్లో పెద్ద, మీ హాస్పిటల్ బ్రాంచ్లు పెంచట్లో పెద్ద. మీరు అంటే సమాజంలో ఎంత వస్తే అంత పండగ చేసుకుంటాం మీరు, ఆ పండగ చేసుకుంటే మీరు గైడ్ లెస్ ఇవ్వటం. ఐసీఎంఆర్లు అంటే మీరు చెప్పి భద్రంగా పూలలో పెట్టి తీసుకెళ్ళి అచ్చొత్తి మా మోకాన కొట్టి ఆరోగ్యాలతో చెలగటమంటాం, బంధువులు కంపెనీ ఇంకా భయంకరమైన మందులు అమ్మటం. మీరు ఏంటంటే కనిపెట్టింది 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో మోహన్ గారు, మీరేం కనిపెట్టారు? ఇంకా ఎక్కువ డోసులు ఇవ్వాలి, నడుం చుట్టూ తెట్ట పొడవాలి, ఇదే ఇన్సులిన్ నొప్పి లేకుండా ఇప్పుడు ఏకంగా బెల్ట్ తగిలిచి పెట్టేయటం, లోపల పెట్టే మిషన్లు రావటం, ఎంతసేపు మందులు కుట్టు ఎట్ట కనిపెడతారండి మందులు? జీవనశైలి వ్యాధులు మందులు కనిపెట్టిన ఏంటండి? అసలు మందులు కనిపెట్టిన గుర్తుపెట్టుకోండి సార్, ప్రజలందరూ చెప్తున్నాను, ఏ విధానమైనా మందులు కనిపెట్టాలన్న ఆలోచనే పెద్ద మోసం. వీళ్ళు మందులు కనిపెట్టాలన్న ఆలోచన రాబట్టే వీళ్ళకి జలుబు తగ్గదు, దగ్గు తగ్గదు, డయాబెటీస్ తగ్గదు, జ్వరం తగ్గదు, బీపీ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, పిసిఓడి తగ్గదు, బోడి గ్యాస్ తగ్గుతుందా? తగ్గదు. సూర్యాసిస్ తగ్గదు, ఎగ్జిమా తగ్గదు, ఎబోలా తగ్గదు, కరోనా తగ్గదు, క్యాన్సర్ తగ్గదు, పెండాకుడు ఏమి తగ్గదు? ఏం తగ్గుతుంది చెప్పండి? చిన్న చిన్న లక్షణాలు తగ్గుతాయి. ఎస్ తగ్గుతాయి, జబ్బులు తగ్గవు, జబ్బులు కల్పించే లక్షణాలు తగ్గుతాయి, జ్వరం తగ్గదు. జ్వరం తాలూకు లక్షణమైన వేడి 1-6 గంటల పాటు అదుపులో ఉంటుంది, దాని మూల కారణం అడ్రస్ చేయలేరు. డయాబెటీస్ తగ్గదు, డయాబెటీస్ తాలూకు ఒక సిమ్టమైన షుగర్ని కొంతసేపు రక్తం నుంచి మాయం చేసి అదే తగ్గిన ఫీలింగ్ కలిగిస్తుంది. అన్నీ కంట్రోల్ చెప్పిన వాళ్ళకే కళ్ళు పోయి కాళ్ళు పోయి కిడ్నీలు పోయేది. ఇప్పుడు ఆయన వర్రీ అవుతున్నారు కిడ్నీలు పోతున్నాయని. కిడ్నీలు పోయిన వాళ్ళు మొత్తం లిస్ట్ వేసుకోండి, మోహన్ డయాబెటీస్ దగ్గర నుంచి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, మన డయాలసిస్ వార్డులు ఉంటాయి, డయాలసిస్ వార్డుకి వెళ్ళి ఒక చిన్న సర్వే చేయండి, సింపుల్ సర్వే. ఏందిరా అబ్బాయి నీకు వచ్చిన కాంప్లికేషన్, నువ్వు ఎందుకు డయాలసిస్కి వచ్చావని అడగండి. సార్ 20 ఏళ్ళ నుంచి నేను అల్లోపతి ట్రీట్మెంట్లో డయాబెటీస్ మందులు వాడుతున్నా, 10 ఏళ్ళ నుంచి బీపీకి మందులు వాడుతున్నా, నాకు ఇది కర్మ. డయాలసిస్కి వెళ్ళాడు వాడిని బయటకు వస్తాడు, వీళ్ళేగా మీకు వచ్చేది? పెయిన్ కిల్లర్ల మందులు వాడిన వాళ్ళు కిడ్నీలు పోయిన గుండెలు బాదుకుంటున్నారే, కిడ్నీలు ఎందుకు పోతున్నాయి? పెయిన్ కిల్లర్లు, డయాబెటీస్, బీపీ, అవి తగ్గించడానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషను? ఆ మూడింటి కారణం ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం చేయాలి? మనిషి నుంచి ఇన్సులిన్ దూరం చేయాలి కొంతకాలం. మీరేం చేస్తున్నారు? ఇన్సులిన్ పెంచేస్తున్నారు. పైగా సాల్ది అన్నట్టు సైన్స్కి పూర్తి వ్యతిరేకం, కాంపౌండ్ కొందరు అంటే పెట్రోల్ పోయమన్నట్టు, అసలే ఇన్సులిన్ ఎక్కువ ప్రాబ్లం అని అడిగి ఇంకా ఇన్సులిన్ డోసులు కూడా చదువుకున్నాళ్ళేనా? అరే గీతల మళ్ళీ చూడకుండా అవుతాడండి సైన్స్ తెలిస్తే. ఏమన్నా ఇది ఒక పెద్ద ర్యాకెట్ సైన్సా? తొక్కలోది శరీరం గురించి తెలియదు, ఆ మాత్రం చిన్న సైన్స్ తెలియక చేశారని పొరపాటు కూడా ఎవడో నమ్మడం. అరే ఒక గీతల మళ్ళీ కనీసం సైన్స్ని మీరు ఇంత ఆధునికం అని చెప్పి అడ్వాన్స్ అని చెప్పి మీరు కేవలం అమ్మకం ఏంటండి అమ్మకం? జీవితాంతం డయాబెటీస్ ఒకసారి ఒక్కడ బయటపడ్డా సచ్చే వరకు మీరు దొడ్లో కట్టేసుకుంటాం తప్పితే ఏమన్నా ఉందా చెప్పండి? ప్రజలు మేల్కోండి, నేను ఒక్కడే కాదు వేల మంది డాక్టర్లు మేల్కొన్నారు. ఇంకా యాక్టింగ్ చేసే కొద్ది మందిని పక్కన పెట్టండి, ముఖ్యంగా ఈ డయాబెటిక్ గ్యాంగ్ని పక్కన పెట్టండి. డయాబెటీస్కి మందులు రాయటం నేరం. నేనైతే చెబుతున్నాను, డయాబెటిక్ ఎవరైనా ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ రాస్తే అది సైన్స్కి వ్యతిరేకం, వాళ్ళు 14 ఏళ్ళు పెరువులు కూడా ఇవ్వకుండా బెయిల్ కూడా లేకుండా బొక్కలో పెట్టాలి. అసలు ఏ రకంగా చూసినా మానవ జాతికి చేసిన అత్యంత తీరని ద్రోహం. జీవనశైలి వ్యాధులుగా మందులు ఇవ్వటువంటి నాన్సెన్స్, అందుకే తగ్గవు. మీరు మందు కనిపెడితే అమ్మకం ఉంటుంది, అమ్మకం కోసం మీరు ట్రై చేస్తారు, పేషెంట్ కోసం కాదు. ఇంత కిడ్నీలు పోతున్నాయంట, 100కు 100 మీరే కారణం. కిడ్నీలు పోవటానికి 100కు 100% మీరే. కిడ్నీ పోగొట్టు చచ్చిపోయిన ప్రతిరోజు మీదే బాధ్యత, మీ ట్రీట్మెంట్దే బాధ్యత. ఎంతమంది జీవితాలు, ఇంకెన్ని ప్రాణాలు తీయాలి, ఎంతమందిని చంపేయాలి మనం మన ధనదాహం కోసం? కొద్దిమంది విలాసవంతమైన జీవితం కోసం ఎన్ని కోట్ల జీవితాలు ఛిద్రం కావాలి? అరే డాక్టర్లు కూడా బలైపోతారు అమాయకంగా. మీ ఫ్యామిలీలో మీ అమ్మానాన్న ఇన్సులిన్ పూడుస్తే వాళ్ళని షుగర్లు పెంచుకుంటే తప్ప ఏం సాధించారండి? 15 ఏళ్ళ నుంచి షుగర్లు పడవడం తప్ప. అరే ఒక్కసారి అవుట్ ఆఫ్ బాడీ బయటకు వచ్చి ఇది అసలు వ్యతిరేకమే కాదే. అరే జబ్బు తగ్గించాలంటే ఈ ప్రోటోకాల్ ఎప్పటిచ్చాలని ఏ శాస్త్రంలో ఉందండి? మాట మళ్ళీ నువ్వు డాక్టరా అంటారు, డాక్టర్ అంటే తగ్గించు, నువ్వు తగ్గితే నేను ఎందుకు తగ్గాలి? డాక్టర్ అనేవాడు ఉండేది ఒక హోమియో డాక్టర్, హోమియో మందులు రాయటానికి లైసెన్స్ హోల్డర్. ఒక అల్లోపతికి డాక్టర్, అల్లోపతికి మందులు రాయటానికి మాత్రమే లైసెన్స్ హోల్డర్. ఒక ఆయుర్వేదకాలు, ఆయుర్వేదిక మందులు రాయటానికి మాత్రం లైసెన్స్ హోల్డర్.
అది మీరు జబ్బు తగ్గించాలని క్వాలిఫికేషన్ కాదు. జబ్బు తగ్గించడం ఎలా అయినా తగ్గించవచ్చు, ఆహారం పెట్టడం తగ్గించవచ్చు, నాటైనా చిట్కా అయినా ఆయుర్వేదిక అయినా హోమియోనా ప్రత్యామ్నా ఏ మార్గమైనా తగ్గించవచ్చు. ఎవరు తగ్గిస్తే ఆడే గొప్పడు, మీరు తగ్గిస్తే మీరే గొప్పవాళ్ళు. మీరు తగ్గించరు, తగ్గించకపోగా ఇదే వ్యవస్థ, ఇదే సైన్స్ అని బుకాయింపు. అసలు తగ్గనది పెంచుకుంటేలే సైన్స్ అవుతుందని ఎవడండి చెప్పింది? ఎవడండి చెప్పింది? ఎవరి చెవులు పూలెడతారండి మీరు అసలు? సో ప్రజలంతా ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. చక్కగా మళ్ళీ నేను చెప్తున్నాను, వాళ్ళు మూడు ఏదైతే గుండెలు బాదుకున్నారో, ఐసీఎంఆర్ డయాబెటీస్ స్టడీలో ఎవరైతే గుండెలు బాదుకున్నారో, ఒక్క కేస్ సింగిల్ కేసు మిగలకుండా డైట్ చేస్తే ప్రభుత్వం పూర్తిగా, ఒక్క కేసు కూడా మిగలదు, సింగిల్ కేసు కూడా మిగలదు. ప్రతి ఒబేసిటీ, ప్రతి డయాబెటీస్, ప్రతి హైపర్ టెన్షన్ రివర్స్ అయ్యి తీరాల్సిందే, రివర్స్ అయ్యి తీరాల్సిందే ఆహార విధానంతో, మెటబాలిజం మార్చడం ద్వారా, ఆ పెంట డయాబెటీస్ మందులు మురుగుంటలో పారేసి డైట్ మొదలు పెట్టడం ద్వారా. ఇదొక్కటే పరిష్కారం. మీరు తూర్పుకి వెళ్తే మీ డెస్టినేషన్ చేరుకోవాలనుకుంటే తూర్పుకి మీరు దేక్కుంటే వెళ్ళినా పాక్కుంటే వెళ్ళినా వెళ్తారు ఏదో రోజు మీ డెస్టినేషన్కి. మిగిలిన డైరెక్షన్లో మీరు విమానాలు వేసుకెళ్ళినా ర్యాకెట్లు వేసుకొని చేరుకోలేరు, ఎందుకంటే డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి, సైన్స్ పట్ల క్లారిటీ ఉండాలి. డయాబెటిక్ స్పెల్లింగే తెలియని వాళ్ళ నోటి నుంచి అసలు డయాబెటిక్ అనేది ఎలా వచ్చిందో తెలియని అవగాహనని, మినిమం కామన్ సెన్స్, మినిమం అవగాహన లేని వాళ్ళు దురదృష్టవశాత్తు పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టి మాఫియాలుగా చెలరైపోయి స్టేట్మెంట్ ఇవ్వడం, గైడ్ లైన్ స్టేజ్కి రావడం, ఈ దేశం ఈ ప్రపంచం చేసుకున్న దౌర్భాగ్యం. బలైన ఎన్నో కోట్ల కుటుంబాల ఆవేదనకు నేను ప్రతిరూపంగా నేను మాట్లాడతాను. మారండి, ఇప్పటికైనా మారదాం. ప్రజల చైతన్యం తెచ్చుకుని మనం మారితే అందరూ దిగి వస్తారు. ఇవాళ ఒక డైట్ మాత్రమే ఈ సమస్యలను దేనైనా పరిష్కరించగలదు. మందులతో పొరపాటు కూడా అవ్వదు, ఇంకా అది అగ్ని మీద ఆజ్యం పోసినప్పుడు మాత్రమే. కేవలం ఆహార విధానం, ముఖ్యంగా మన డైట్ మాత్రమే పద్ధతిగా చేస్తే ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని చిటికలు మాయమవుతాయి. వాళ్ళు కొలెస్ట్రాల్ క్రిస్టాల్ అన్నారు, దెబ్బకి దెబ్బకి మాయమైపోతాయి కొలెస్ట్రాల్ క్రిస్టాల్ అన్ని చిటికేసినట్టు. థ్యాంక్ యూ.